వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ లైఫ్ సిమిలర్ టు. సో నేనైతే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత ఇంకేమాత్రం కూడా గ్రైండ్ చేయలేదు. మీకు 2 డేస్ కూడా మిస్ అయ్యాయి కదా వీడియోస్, అప్పుడు నేను ఎటువంటి గేమ్ ఆడలేదన్నమాట. సో సెకండ్ వీడియోకి సంబంధించి, సో అందుకే ఇంకా చూద్దాం మరి ఇప్పుడు ఎంతవరకు వస్తుందో. ఐ థింక్ వాల్ వర్క్ ఇంకా జరుగుతుంది. ఓకే, నేను కంప్లీట్ అయిపోద్దాం అనుకున్నాను, బట్ నా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సరిపోయింది బావు. నా సూపర్ మార్కెట్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం, ఎందుకంటే థింగ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి కదా బయటికి, అప్పుడే మనకి రెవెన్యూ వచ్చేది. నైస్. అరే ఒకసారి ట్యాబ్లెట్ ఓపెన్ చేద్దాం, ప్లేయర్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ బాగానే ఉంది, వాటర్ కూడా బాగానే ఉంది. అయినప్పటికీ ఏదైనా ఫుడ్ తినేస్తేనే బెటర్. మనం ఏం తినచ్చు, నేను తినచ్చా అన్నా, మరి ఇంకేం తినచ్చు. ఓకే, అరే ఇది తినచ్చు కదా నేను, కావాలంటే క్యాట్ ఫుడ్ కాదులే ఇది, ఇది తాగేద్దాం. ఇదా లేకపోతే వాటర్ ఉంది దీంట్లో, చికెన్ లెగ్స్ తినచ్చా నేను, పచ్చివి తినలేమనుకుంటా. ఇంకేమున్నాయి తినబండారాలు ఇక్కడ, సరే ఇది తినే. ఇప్పుడు ఎలా ఉందరా నీకు, కాస్త బెటర్ అయింది, ఇంకా పెంచేద్దాం. సో ఇంకొకటి కూడా తినేస్తా, ఏం తినాలి కాకపోతే. వాటర్ తాగేస్తావా, తాగేరా, తాగి ఏం పర్వాలేదు. ఇది ఒకటే మిగిలింది, ఇది తినేలే, ఎందుకంటే దానికోసం ఎవరైనా వచ్చి వెళ్ళిపోయారనుకోండి అనవసరంగా మళ్ళీ రేటింగ్ పడిపోతుంది. అవసరం అంటారు మనకి. 4378 డాలర్స్ అయితే ఉన్నాయి, ఆబ్వియస్గా తగ్గిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే మన వాడు శాలరీ తీసుకుంటాడు కాబట్టి. గేమ్ ఉండి ఉండి ల్యాగ్ అవుతుంది ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అరే ఏం ఆటోమైజ్ చేశారు ఈ గేమ్ని. సరే ఇప్పుడైతే బాగా ఉంది, అంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి ఆడుకుంటుంది నాతో. సో రేటింగ్ ఎంత ఒకసారి అయితే చెక్ చేద్దాం అండి. కంప్లైంట్స్ ఏంటి ఇంతకి, నన్ థ్యాంక్ యూ. అయితే రేటింగ్ పెరిగి ఉండాలిగా, 11% వెళ్ళిపోయింది. అరే నా కార్ రా, చూసుకోండిరా. ఏం మనుషులరా బాబు, షాప్ మేనేజ్మెంటా. ఓకే, ఆటో ఓపెన్ షాప్ ఆన్ 7 AM, ఎనేబుల్ ఎనేబుల్ చేసాను లేకపోతే డిసేబుల్ చేశాను దీన్ని, నేను మేబీ ఎనేబుల్ చేసే ఉంటాలి, ఇదే కదా ఎనేబుల్, ఎస్ ఎనేబుల్ అని అనుకుంటున్నాను. బ్యాంక్ ఇక్కడ నుంచి నేను మొత్తం అంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి ఏటీఎంకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. డీల్స్ ఏమన్నా ఏం లేవా, అదేంటిది, ఓకే పడిపోయింది రేటింగ్. బాడీ ఆయిల్ రేటింగ్ ఎంత, 9. అరే నా కార్ మీకు అడ్డు వచ్చేసింది కదరా, ఓ గుద్దేస్తున్నారు దీన్ని, కొడతాం మళ్ళీ. నువ్వు కానీ ఏదైనా కొన్ని వెళ్ళదనుకో, కొడతా, భయపడ్డావరా, భయపడ్డావు. అరే మరి ఎందుకని అలా చూపించింది, ఓకే వాడు శాలరీ తీసుకున్నందుకు. టాయిలెట్ క్లీనర్, అరే ఇవన్నీ తెచ్చాను కదా నేను, అయిపోయినాయి పంపించేసి. సరే మళ్ళీ ఇంకొకసారి జేబర్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అనుకుంటా మనకి, లెట్స్ గో. అవును నేను షాప్కి డైరెక్ట్గా తెప్పించి తీసుకోవచ్చు రైట్, 5000 డాలర్స్ ఉంటే మనకి. అరే 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 ఏం జరుగుతుంది. సరే ఒకసారి క్విట్ అయిపోయిరానా, ఎందుకంటే అప్పుడు ఒక డే వెళ్ళిపోతుంది. సో వాల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవచ్చు అక్కడతో. నేను ఇటు సైడ్ ఇప్పుడు వెళ్ళచ్చా, ఎస్. బ్యాంక్ మనం అయితే 1000 డాలర్స్ అప్పున్నాము, ఇంకా తీర్చలేదు అది, ఇంకా తీర్చను మ్యాక్స్. నాకు తెలిసి ట్రేడర్ లైఫ్ సిమిలేటర్ 1లో కూడా నేను తీర్చలేనట్టున్నా బ్యాంక్ అప్పుని, లేకపోతే తీర్చాను మరి సరిగ్గా ఐడియా అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు గేమ్లోకి వస్తున్నప్పుడు మర్చిపోతున్నా ఒక్కొక్కసారి 1000 డాలర్స్ మనం లోన్ తీసుకున్నామని. కానీ దానికి ఎటువంటి వడ్డీ పడదు కాబట్టి మనకేం పర్వాలేదు. ఆయిల్ లేదు, ఆయిల్ లేదు, ఆయిల్ లేదు. సరే ఫిల్ చేసేద్దాం. ఎంత దూరం ఇది, ఎక్కడైనా ఆపచ్చు రైట్. ఆగు 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 ఆగు, అంతే చాలు దిగిపో, ఈసారి ఫిల్ చేసేద్దాం. 99 డాలర్స్ అయితే అయిపోయింది. గ్యాస్, ఓకే గ్యాస్ కదా అది. అయితే మెకానిక్ షాప్ దగ్గర చేయించాలా ఏంటి, బ్యాక్ సైడా మెకానిక్ షెడ్ అనుకుంటారు రైట్. ఇదేనా, హలో బడి, నా కార్ నువ్వు రిపేర్ చేస్తావా ప్లీజ్. ఆగు ఆగు, ఓకే ఇదే కదా రిపేర్ స్టోర్. కార్ని రివర్స్లో పెడతారా నీ కోసం, ఎంజాయ్ పండగ. ఏంటిది బాస్కెట్ కింగ్స్ అంట, ఓకే మరీ ఇంతలా తిప్పచ్చా మేడ, ఇలా తిరిగిపోతుంది మా ఊరిది, 360 డిగ్రీస్ మేడబ్బా మనదే. అరే నీకోసం ఎగ్జాక్ట్గా పెడతాను, ఆయిల్కి పెద్దగా ఛార్జ్ చేయకోక నా దగ్గర అంతగా డబ్బులు లేవు చెప్తున్నా. డోర్స్ కూడా ఓపెన్ చేసి పెడతాను నీకోసం, 1, 2, 3, 4, 5. నైస్, ఓకే దీనికైతే 100 డాలర్స్ అంట, తీసుకోరా. 33 ఉంది పర్సంటేజ్, బట్ అయినప్పటికీ చేసేస్తున్నాను. ఓకే లెట్స్ గో టు జేబర్ షాప్. ఎలక్ట్రానిక్స్ మనం కొనుక్కోవడానికి ఆప్షన్ వస్తుంది, బట్ 30% రావాలి కదా అట్లీస్ట్. నాకు ఇప్పుడు అప్పట్లో వస్తుందంటే మాత్రం నమ్మకం లేదు, ఎందుకంటే ఎన్ని ఉన్నప్పటికీ వీళ్ళు లేనివే అడుగుతున్నారు. ఇంకేం చేసింది నేను, ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకైతే ఆడడానికి. ట్రేడర్ సిమిలేటర్ 1 బెటర్ అబ్బా కాస్త, అంటే వన్స్ మనం థింగ్స్ పెట్టేసిన తర్వాత బాగానే ఉండొచ్చు.
ఓకే రివర్స్లో పెట్టేస్తా కార్ని, వాళ్ళకి గుద్దేసానా? నెప్. ఎస్. అరే ఆగు, ఇప్పుడు కంప్లైంట్స్ ఏమున్నాయో అవి కొనుక్కొని వెళ్ళిపోదాం. కంప్లైంట్స్, బాడీ ఆయిల్, టాయిలెట్ క్లీనర్, ఇంకా క్రీము. బాడీ ఆయిల్ రైట్? బాడీ ఆయిల్ ఎలా ఉంటుంది అది చూడడానికి? హెయిర్ ఆయిల్ ఇది. బాడీ ఆయిల్, అరే మొన్నటి వరకు చాలా ఉన్నాయి నా దగ్గర తెలుసా? సరిపోయింది. ఇంకా ఏంటి? టాయిలెట్ క్లీనర్ అండ్ క్రీమ్. టాయిలెట్ క్లీనరా? అరే ఇది అక్కడ ఉంది కదా, ఏం జరుగుతుంది కలిసి నా షాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? క్రీమ్. అరే క్రీమ్ అంటే ఏ క్రీమ్ రా, జస్ట్ క్రీమ్ అని రాస్తారండి ఇక్కడ కూడా. నాకు ఇక్కడ కూడా క్రీమ్ అయితే కనిపించలేదు. ప్లీజ్ ఎవరో ఉంటే చెప్తారా నాకు దయచేసి. ఓ ఐస్ క్రీమ్స్ నైస్, కానీ వద్దు. ఓ ఇక్కడ ఉందా క్రీము, కొనేస్తాను. ఇంకా నేను గుడ్ ప్రైజా బ్యాడ్ ప్రైజా అవేం చూడట్లేదు. ఇప్పుడుకొచ్చి కంప్లైంట్స్ రాలేదంటే పక్కా రేటింగ్ పెరిగే ఉంటుంది. 17%. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే. లెట్స్ గో. ఈసారి జేబర్ షాప్ దగ్గర ఉన్న ప్రతి ఐటెం మన దగ్గర కూడా ఉంది. రేటింగ్ ఎలా రాదో నేను కూడా చూస్తాను. ఓకే చిన్న క్రాష్ జరిగింది. 98 98. అలాగే మెయింటైన్ అవ్వనమ్మా రెండు. ఆ పొగలు చూస్తుంటే ఎవరన్నా ఏదో జరుగుతుందేమో అనుకుంటారు నా సూపర్ మార్కెట్ దగ్గర. జనాలు అందుకనే నేను రావట్లేదు సరిగ్గా. అరే మీ వల్ల నా బిజినెస్ చెడిపోతున్నారా? మీ వాళ్ళ సంగతి పక్కన పెట్టను కానీ నా బిజినెస్ చెడిపోయేలా ఉంది మీ వల్ల. ఓకే ఓకే తప్పకుండా. అరే ఆకరా చూడవే. సరే దీన్ని కాస్త పక్కన పెడతాను, ఎందుకంటే వెళ్ళొచ్చే వరకు నా కారే అడ్డంగా తయారైంది, అందుకే అడ్డంగా మాత్రం పెట్టను. అరే ఇప్పుడే కదరా వెళ్ళొచ్చాను, మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేసావు నువ్వు. సాసేజ్ బ్రెడ్ అది అక్కడ ఉంటుంది, కుకీస్. మళ్ళీ వెళ్ళాల్సిందేనా జేబర్ షాప్కి? సరే వెళ్తా, దాన్నే ఉంది. ముందు ఈ ఐటమ్స్ని ఇక్కడ పెట్టేద్దాం అండి. ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందాం చేతిలోకి. థ్యాంక్స్ రా కొన్నందుకు. రేటింగ్ బ్యాంచ్ అంటారు దండం పెడతా. గేమ్ మాత్రం బేభత్సంగా స్ట్రగుల్ అవుతుంది, బేభత్సం. బట్ నేనైతే ఆడడం ఆపాను. ఓకే నా, ఎందుకంటే గేమ్ ల్యాగ్ అవ్వడం నా ప్రాబ్లం అయితే కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నా పీసీ లాంటి సిమ్యులేషన్ గేమ్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలి. వీటిని పెట్టాను కూడా నా దగ్గర అయితే ప్లేస్ లేకుండా పోయింది. బయట ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మన సూపర్ మార్కెట్ వచ్చేసరికి ల్యాగ్ వస్తుంది. నాకు తెలుసు ఆ ఇష్యూ ఏంటో, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో అది. ఇన్ కేస్ సూపర్ మార్కెట్ కానీ ఖాళీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ల్యాగ్ రాదు. ఎస్, ఇప్పుడు వరుస పెట్టుకుంటున్నారు అబ్బాయిని. థ్యాంక్స్ రరే. నైస్, ఇక్కడతో మొత్తం అన్ని కూడా పెట్టేశాను. కంప్లైంట్స్ కాదు, ఫస్ట్ రేటింగ్ చూద్దాం. 17. ఓకే, సాసేజ్ బ్రెడ్ అండ్ కుకీస్. సరే ముందు సాసేజ్ బ్రెడ్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ తర్వాత కుకీస్. అరే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి, షాప్ దగ్గరకు వచ్చినారు చెప్పారనుకోండి మీకు వాచ్ పోతుంది. మెకానికర్ వచ్చి వెళ్ళాడు చూసారా మన షాప్ దగ్గరికి, నీకేం డిస్కౌంట్ ఇవ్వండిరా, నువ్వేమైనా తగ్గించేవేంటి ఆయిల్ వేసేటప్పుడు. నాకు మొత్తం అందరికీ నా కారు అడ్డంగా తయారండి ఇక్కడ, ప్రతి ఒక్కరు వచ్చి గుద్దు వెళ్ళిపోవడమే. ఏ ఏటీఎం, ఇంకా నీతో నాకైతే పని లేదుగా, ఎందుకంటే నా దగ్గర యాప్ ఉంది, అది యాపే కదా గైస్. సాసేజ్ బ్రెడ్ ఎస్ ఒకటి. ఇంకేమున్నాయి మా కంప్లైంట్స్? కుకీస్, దీనికి గాను మనం అయితే వెళ్ళాలి అక్కడికి తెలుసు కదా జేబర్ షాప్కి. హలో బడి, తప్పని చేసా ముందు ఈ బ్రెడ్ని పెట్టేయాల్సింది షాప్ దగ్గర. సర్లే కుకీస్ కుకీస్ కుకీస్, ఆ బాక్స్ నాకు బాగా తెలుసు, ఓట్ కుకీస్ కాదు. అరే జస్ట్ కుకీస్ నాకు కావాల్సింది. ఒక పని చేశాను నేను, అదేంటంటే ఈ క్రీమ్ తీసుకువెళ్ళి బయట పెట్టా, అది కన్ఫర్మ్గా పోతుంది. సో ఇంకొక బాక్స్ కొని తీసుకుని వెళ్ళిపోదాం. కుకీస్ పక్కనే పెట్టుకున్నా. ఓకే కంప్లైంట్స్, క్యారెట్ జ్యూస్ ఎల్, సోడా క్యాన్. ఓకే సోడా క్యానా, సోడా క్యాన్ అంటే ఏమనుకోవాలరా నేను, క్యారెట్ జ్యూస్ కదా ఎల్ ఇది ఒకటి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఉంటుంది అనుకుంటుంది, నేను చూడండి ఎక్కడ చూస్తున్నాను టిన్స్లో చూడకుండా. సోడా క్యాన్ సోడా క్యాన్ ఇదేనా సోడా క్యాన్, ఎనర్జీ డ్రింక్ అది. ఎస్ ఇదే. ఇంకేమైనా ఉన్నాయా కంప్లైంట్స్? అంతే, ఏం లేవు. లెట్స్ గో టు అవర్ షాప్, సారీ సూపర్ మార్కెట్. ఏంటి అంత చూసిన సరే మనీ పెరగట్లేదు, అంటే మనం కొంటున్నాం బట్ చాలా థింగ్స్ మన దగ్గర అయితే ఉన్నాయి కదా. ఓకే ఎస్, అలా చూసుకుంటే ఇంకా మనీ పెరగాలి, ఇంకెలాగో ఖర్చు పెట్టి ఏం లేవని అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ ఒక్కొక్క దాంట్లో 5 ఐటమ్సే కదా మనకైతే ఉండేది. ముందు జేబర్ షాప్ నుంచి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలి మనం. సోడా క్యాన్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు, బయట పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కూడా నాకైతే బయట చూపించింది కాబట్టి. క్యారెట్ జ్యూస్ మాత్రం పక్కా పెట్టాల్సిందే ఫ్రిడ్జ్లో, బట్ ఇక్కడ అంతగా స్పేస్ లేదు మరి, ఎలా పెట్టింది నేను? అరే ఒకటి మాత్రం పడుతుంది, కామెడీయా? ఎస్. ఇంకొకటి ఈ పైన. అరే చివరి దోహేస్తా, స్కామ్ చేస్తావు ఇప్పుడు ఫ్రిడ్జ్ని నువ్వురా. ఎప్పటి నుంచో సేల్ అవుతుంది అబ్బా, చూస్తున్నాను ఇది. ఓకే 3 పెట్టాను, ఇంకొకటి పడుతుంది ఇక్కడ. నో సెట్ అవ్వట్లేదుగా, ప్లీజ్
ఎక్కడైనా సరే వెళ్ళిపో, ఇప్పుడు నిన్ను బయట పెడితే కష్టం నాకు. వీటినే మూవ్ చేస్తా, 1 పక్కకి, 2 స్కామ్ చేసి వచ్చేసారి అని అనుకుంటున్నా. అరే కుదరట్లేదు స్కామ్ ఇక్కడ. ఎస్, మొత్తానికైతే 4 ఇరికించేసా, ఇరికించి 5. ఇదేంటిది బాక్స్? నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కూడా పెట్టాల్సింది అయితే ఫ్రిడ్జ్లోనే. పైన పెట్టినవి అవుటా? అవుట్ అయిపోయాండి ఈ బడికి. ఎక్కడ పెట్టేశాను నేను క్రీమ్ని? అవి ఈజీగా పోయి ఉంటాయి, డౌటే లేదు దాంట్లో మాత్రం. ఇంకా మిగిలింది వచ్చేసి సాసేజ్ బ్రెడ్, దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాను నేను. చిన్నగానే ఉంటాలే. అవును గైస్, నేను అయితే డైపర్స్ పక్కన పెడతా వీటిని. ఇప్పుడు చూద్దాం కంప్లైంట్స్ ఏమున్నాయో. సోడా క్యాన్, ఓకే సోడా క్యాన్ తెచ్చాం కదా. ఫ్లోర్ అయిపోయిందా? షాప్ రేటింగ్ ఎంత అమ్మా? 26, నైస్. ఈరోజు 30% చేయాల్సిందే. 30% అయిపోయిన తర్వాత గేమ్ నేను చేసేస్తా, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అప్పుడు వెళ్దాం ఎలక్ట్రానిక్స్ని కొనడానికి. $4,400 సరిపోవచ్చా మరి మనకి? కానీ ఎలక్ట్రానిక్స్ మనకి అన్లాక్ అయిన తర్వాత వాటిని కూడా తరచుగా అడుగుతూ ఉంటారా? ప్రస్తుతానికైతే మనకి ఎలక్ట్రానిక్స్ అన్లాక్ అయ్యి లేదు కాబట్టి, అంటే 30% ఇంకా రాలేదు కాబట్టి అవి అడగట్లేదు వాళ్ళు. ఓన్లీ జేబు షాప్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అడుగుతున్నారు. ఇన్ కేస్ 30% దాటిన తర్వాత మనం ఎలక్ట్రానిక్స్ కూడా కొంటే, సపోజ్ టీవీ లేదని అలా కూడా కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి ఎవరు టీవీ లేదని కంప్లైంట్ చేయలేదు మన ఆటలో. సో ఎలక్ట్రానిక్స్ కొన్న తర్వాత అదొక బర్డెన్ యాడ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ నాకు అంతే. ఈ $5,000 కాదు, ఒకసారి 8,000 or 9,000 మొత్తం గ్రైండ్ చేసి దాని కొనేలబ్బా మనకి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది. ప్రతిసారి అటు ఇటు తిరగడం నా వల్ల కాదు. ఫ్లోర్ ఒకటే కదా, అది నాకు గుర్తుంది. ఇదేనా? నా ఇది, డౌటే లేదు. ఎలాగుంటుంది అబ్బా? ఇది చిన్న బాక్స్. వెళ్ళే ముందు ఇంకొకసారి చెక్ చేద్దాం. ఎస్, కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. నైట్ అయిపోతుంటుంది, మేబీ ఇంకొక డే కంటిన్యూ చేస్తే చేయొచ్చు, నేను చెప్పలేం. చూద్దాం ఆ రోజైనా, అంటే నెక్స్ట్ డే అయినా మనకి కంప్లీట్ అవుతుంది లేదో వాల్ వర్క్స్. వీళ్ళు కంప్లీట్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు నుంచో చేస్తున్నారు అసలు. అది కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో నాకు అర్థమైపోయిందిలే, ఎందుకంటే ఇప్పటికే సగం వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జస్ట్ చుట్టుపక్కల వస్తుంది అంతే వాల్. ఇది పెద్ద ఏం కాదు, నన్ను అడిగితే హెవీగా డబ్బులు ఇచ్చేసాం. ఒక $5,000 వరకు ఇచ్చాం టోటల్గా, ఇచ్చా ఉంటాంలే. అండ్ ఇప్పుడు ఎందుకని బయట ఉన్నాయి కుక్కీస్? అరే కుక్కీస్ పెట్టరా బాబు, ఇవి కూడా అడుగుతున్నారు కదా. ఏదో కంప్లైంట్ వచ్చింది మళ్ళీ కొత్తది. అది కుక్కీస్ అయితే మాత్రం బాధపడతాను నేను. సరే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను, ప్రస్తుతానికి అయితే అంత టైం లేదు కాబట్టి. అరే ఇద్దరు వచ్చారు, మొత్తానికి నా రేటింగ్ పడగొట్టేసారు అబ్బా. 31% వచ్చేసాం. నాకు తెలిసి ఇలాగ మెయింటైన్ చేయగలనేమో అనుకుంటున్నా. ఓకే, అందుకే నా గేమ్ని అయితే క్విట్ చేయట్లేదు నేను. దీన్ని ఎక్కడ పెట్టాలి? ప్లేస్ సరిపోవట్లేదు. ముందు ఇలా అనుకోలేదు నేను, అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దామని. కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఓకే, ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉన్నారు, నా రేటింగ్ పడగొట్టేస్తున్నారు వాళ్ళు ఇన్ కేస్ ఐటమ్ కనుక లేకపోతే మాత్రం. సోడా క్యాన్, సోడా క్యాన్ బయటే కదా, బయటే. ఈ ప్లేస్ చాలు అబ్బా సోడా క్యాన్స్కి, చాలు. ఇక్కడతో మొత్తం అన్ని పెట్టేసినట్టే. కంప్లైంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. వీట్ యోగట, సర్లే అదొకటే కదా కంప్లైంట్, ప్రస్తుతానికి అయితే ఏం పర్వాలేదు. ఓకే, ఎలక్ట్రానిక్స్లోకి వెళ్దాం కానీ ఏం కొనొద్దు. $4,613 అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ స్టోర్ ఏమైనా కొనేద్దామా? వెహికల్స్ ఇది మనకి $250, డైరెక్ట్గా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. కానీ బాక్సులు తీసుకుని వెంటనే వచ్చేయగలను నేను. $250 కొనేస్తున్నాను. ఓ ఇది మనకి వెహికల్స్ కోసం రైట్, కొనేద్దాంలే. మనీ లేవా? యాడ్ చేస్తా, దాన్నే ఉంది. మనీ ట్రాన్స్ఫర్ మనకి ఒక $1,000 చేద్దామా? ఓకే, ఒక $1,000 బ్యాంక్ నుంచి కార్డుకి. కార్డ్ నుంచి బ్యాంకా? అరే ఇదేంటిది, బ్యాంక్లో కూడా లేవు మనీ. అయితే బ్యాంక్లోది వేయడానికి ఖచ్చితంగా ఏటీఎం యూజ్ చేయాల్సిందే. భలే పెట్టారా కిటికు? అంతేలే మరి, క్యాష్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఏంటి మన చేతుల్లోంచి, మనం పెట్టాల్సిందే కదా. డిపాజిట్ చేయడానికి మాత్రం ఇక్కడికి రావాల్సిందే. పర్వాలేదులే, కొద్దిగా దీని అయితే ఒప్పుకుంటాను నేను. $1,000 ఫస్ట్ క్యాష్ నుంచి బ్యాంక్కి, తర్వాత కార్డుకి, అంతే బాయ్. ఇప్పుడు కొనేద్దాం యాప్ స్టోర్. మెయిన్ మనకి ఏదో అవసరం, ఇది చాలా అంటే చాలా అవసరం నాకు, చాలా. షాప్ సైన్ యాప్ మేక్స్ యూ ఏబుల్ టు కస్టమైజ్ యువర్ షాప్ సైన్. ఇది మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టచ్చు, దీని ద్వారా పేరు మార్చేసుకోవచ్చు రైట్. వెహికల్స్ యాప్ కొనే ఈ రెండు తర్వాత ఎప్పుడని చూసుకుందాం. నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి స్లీపర్స్ వచ్చేద్దాం. ఈసారి నుంచి నేను ప్రతిసారి ఆటోమేటిక్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. షాప్ క్లోజ్ అవ్వలేదా? లేదులే, క్లోజ్, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఇంకా సైలెంట్గా ఇంటికి వెళ్ళి స్లీపర్స్ వచ్చేద్దాం.
నెక్స్ట్ డే ఏమవుతుందని చెప్పేసి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను. ఇప్పటికైనా వర్క్ కంప్లీట్ అయితే బెటర్, నాకు తెలిసి వాళ్ళు పడుకుంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం పొగ వచ్చిన తర్వాత వాళ్ళు పడుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు, ఈసారి కూడా అదే జరగచ్చేమో అనుకుంటున్నాను. మరి ఈ బెడ్ నాకు అక్కడ పెట్టుకునే ఆప్షన్ ఇస్తే సూపర్ మార్కెట్లో, ఇంకా నాకు ఇంటికి రావాల్సిన పని లేదు. ప్లీజ్ సార్ అలాంటి అప్డేట్ ఏమైనా యాడ్ చేయండి దయచేసి నా కోసం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెళ్ళి చూసేద్దాం ఇంకా మన షాప్ దగ్గర వాల్ వర్క్ ఎంతవరకు వచ్చిందో. గ్యాస్ ఏమో 89%, ఆయిల్ ఏమో 95%. ఆయిల్ కూడా మనకి గ్యాస్ లాగా అంత ఫాస్ట్గా దిగిపోతే చాలా లాస్ అయిపోతాం. క్లీన్కి ఆల్రెడీ వెళ్ళా చెప్పాను కదా మీకు. సో వన్స్ హెల్త్ అయితే మనది అసలు బాగాలేదు, అప్పుడు అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. $250 ఏమో తీసుకున్నారు. షాప్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఉంది, నైస్ మా. కానీ నాకు రెవెన్యూ పెరిగినట్టు ఇంకా అనిపించలేదు. మరి పడేం కొనలేదేంటి, పొద్దున్నే కంప్లైంటా? లేదులే, కంప్లైంట్స్ ఏం లేవు. చెప్పానుగా వీళ్ళు పడుకున్నారు, నాకు గురక సౌండ్ వినిపిస్తుంది. అరే ఎక్కడ పడుకున్నారా? గురక సౌండ్ వస్తుంది. ఓ అరే మరీ అంత దారుణంగా అక్కడ పడుకోవాలరా నువ్వు? సరే ఓ థర్స్టి, వస్తున్నా వస్తున్నా. ఏ తాగుదాం? డ్రింక్స్లో ఏది ఎక్కువగా ఉందో తాగేస్తా. అవును ఇక్కడ రెండు ఉండాలి, ఒకటే ఉంది. ఈసారి ఇది కూడా అడగచ్చామా నన్ను అయితే వెళ్ళు. క్యారెట్ జ్యూస్ డైరెక్ట్గా తాగచ్చా నేనే, అది ఫ్రిడ్జ్లో ఉందలే. ఇది ఒకటి తాగేద్దాం, ఎలాగో మూడు ఉన్నాయి కదా. అండ్ ఇంకా ఏమున్నాయి ఎక్కువగా? అంతే కెచప్ తాగానా ఉత్తుంది. ఇంకేమన్నా డ్రింక్స్? నో, ఇక్కడ చూస్తే ఒకటే ఉంది. తాగచ్చా నేను? తాగేస్తా చాలే. ఇక్కడతో బాగానే అయిపోయింది. ఒకసారి ఈ రెండు కూడా చేసి పెడద్దాం అండి. కామన్ ఫాస్ట్గా రా, ఏదో కంప్లైంట్ మళ్ళీ ఏమై ఉండొచ్చు, చెక్ చేసేద్దాం. కోలా బాటిల్ ఎల్ అయిపోయిందా? తీసుకొస్తారా తర్వాత ఎప్పుడైనా? రేటింగ్ ఎంత ఉందండి? 38%. సూపర్ రా, ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు చెప్పండి నాతో. కొనుక్కున్నావు బట్టి థ్యాంక్ యూ. సేల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈరోజువి అనమాట ఇవి. ఫస్ట్ అయితే $20, బనానా కొనుక్కున్నాడు వీడు $34కి. అయిపోయినాయా బనానాస్? ఇంకా ఉన్నాలే. అరే ఇవి కొనుక్కోండి రా, ఎప్పటి నుంచో స్టాక్ ఉండిపోతున్నాయి. అంటే ఇవి కొనుక్కోరలే బట్ దీని మీద పెట్టిన అయితే కొనుక్కుంటారు. ఎప్పటి నుంచో ఎలాగ ఉండిపోయినాయి ఇవి. ఒకటి ఎలాగో తాగిసాం కాబట్టి ఇంకొకటి ఇక్కడ పెట్టేస్తా. సెట్ అవ్వట్లేదు, అదేంటి ఇక్కడే కదా అయ్యా. దీనికి నేను మళ్ళీ వేరే ఫ్రిడ్జ్ కొనాలా ఏంటి? మరి వాడి దగ్గర ఉంది ఏంటి పెద్ద ఫ్రిడ్జా? దీనితో కంపేర్ చేసుకుంటే నా సెట్ అవ్వట్లా. ఓ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం కొనాడు వీడు? పొటాటో సోల్డ్, ఓకే. క్యాబేజ్ కూడా కొనుక్కున్నారు, నైస్ మా. దీంట్లో అయితే చికెన్ లెగ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇది ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటాయేమో అనుకుంటున్నా, కానీ అంతగా స్పేస్ లేదు. దూచేద్దాం అంతే. వర్కర్ సాలరీ తీసుకున్నావు, ఇది మాత్రం టైంకి తీసుకుంటారా? సేల్స్ మెన్షన్లో మాత్రం ఒక్కడ చేయవు నువ్వు, కొడతాం మళ్ళీ. ఎలక్ట్రానిక్స్కి వెళ్దాం గేస్, అంత కంగారం లేదు. ట్యాక్సీ ఇప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. కానీ ఎంత తీసుకుంటారు? ఓకే $25 అంట, పర్వాలేదు. మనకి జర్నీ అయితే తగ్గుతుంది కదా. అలాగని ప్రతిసారి యూజ్ చేయొద్దు, ఓన్లీ ఎమర్జెన్సీ టైమ్స్లో మాత్రమే. ఇప్పుడు కోలా బాటిల్ కోసం నేను వెళ్ళాలంటారా? వెళ్ళి ట్యాక్సీ మీద రావడానికి $50 అవుతుంది. అదే మన కార్ వేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అదే $50తో దాన్ని కొనుక్కొని వచ్చు. సో నేను కార్ వేసుకుని వెళ్తా, టైం సేవింగ్ గురించి ఆలోచించినప్పుడు. అండ్ సిటీ స్కైలైన్స్ గురించి అయితే ఒక చిన్న అప్డేట్, అదేంటంటే మ్యాక్స్ వీక్లీ వన్స్ కానీ అలా రావచ్చు అనుకుంటున్నాను సిటీ స్కైలైన్స్. ఎందుకంటే నిన్న పెట్టిన ఎపిసోడ్కి అంతగా సపోర్ట్ అయితే రాలేదు. సో వస్తుంది, అంటే సిటీ స్కైలైన్స్ అప్పుడప్పుడు వస్తుంది. కంప్లీట్గా అయితే ఆపేయండి, ఖచ్చితంగా 50 episodes అయితే డెఫినెట్గా చేస్తా సిటీ స్కైలైన్స్లో. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం కంప్లైంట్స్. కోలా బాటిల్ ఎల్ ఇది ఒకటే ఉంది అక్కడ. కోలా బాటిల్ కదా, అది ఎలా ఉంటుంది చూడడానికి? ఇదా? ఎస్, చిన్నవి కూడా ఉన్నాయిలే, అవసరమైతే అప్పుడు మళ్ళీ వద్దాం, నో ప్రాబ్లం. ఈ పని నేను ముందు చేసి ఉండాల్సింది. లైక్ మనకి హై ప్రైజ్ ఉన్నా లో ప్రైజ్ ఉన్నా కొనేసి దాని కనుక షాప్లో పెడితే రేటింగ్ పెరుగుతుంది మనకి, ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఓకే, అప్పుడు వాళ్ళు ఏమైతే కావాలనుకుంటున్నారు ఐటమ్స్ అవన్నీ మన దగ్గర ఉంటాయి, దానివల్ల ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మీరు ఒకటి గమనించారా లేదో, మనం కొంటుంది అయితే తక్కువకే కానీ అమ్ముతుంది అయితే చాలా ఎక్కువకి. సో జేబర్ షాప్లో అక్కడ మనకి చూపిస్తుంది కదా ప్రైజ్, అది వాడమ్మిది మనమ్మిది కాదు. ఇన్ కేస్ మనం హై రేట్స్కి కొన్నప్పటికీ దాని ప్రాఫిట్స్లోనే అమ్ముతాం మనం, అది నాకైతే అర్థమైంది. ఓకే సో ఇక్కడ నుంచి లాస్లో ఉన్నప్పటికీ మన దగ్గర లేని ఐటమ్ ఏమైనా ఉంటే మాత్రం కొనేస్తా వెంటనే. ఓకే ఇంకొక కంప్లైంటా, ఇప్పుడే వచ్చారా జస్ట్? కొట్టాలరా నేను. ఏంటది? బ్రెడ్ ఐస్ కాఫీ పోండ్రా నేను కొన్నా. ఇంకా ఎంత ఉంది రేటింగ్? 45%. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఈసారి. మా ఉడుకుప్పుడు అయితే ఆకలేస్తుంది, తినేస్తా ఇదొకటి.
సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజాల్సిన ఎప్పుడు అయితే పక్కన లైక్ చేయండి, మంచి కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ నెక్స్ట్ వన్.